ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారి కష్టాలను దూరం చేస్తున్నారని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, నాసిన భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దొరకకపోతే వైఎస్ఆర్ విగ్రహాలు. కాబట్టి దేవుడి విగ్రహాలకు అవకాశం ఉన్న దగ్గర దేవుడి విగ్రహాల నుంచి ఉద్రితంతులు రెచ్చగొట్టడం, లేదు అనుకుంటే వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తల మనోభావాలు గాయపరచడం. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టాడు. ఏమిటంటే నన్ను ఓడించినటువంటి రాష్ట్ర ప్రజలు ఎందుకు సుఖంగా ఉండాలా, ఎందుకు సంతోషంగా ఉండాలా, ఉద్రిక్తతలో కొట్లాటం మధ్య వాతావరణాన్ని మనం నెలకొల్పాలా, కాబట్టి నాకు ఓటు వేయనటువంటి ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండంగా మారాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి ధ్వంసం కానీ విగ్రహానికి సంబంధించినటువంటి నష్టం కలిగించి మనోభావాలు గాయపడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు దాదాపుగా నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అమ్మఒడి. అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి రెండవ విడత నెల్లూరు జిల్లా వేణుగోపాలస్వామి కాలేజీ మైదానంలో జరిగేటువంటి బహిరంగ సభలో రేపు 11 గంటలకు రెండవ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఆయన ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 10 గంటలకల్లా ఈరోజు పరేడ్ గ్రౌండ్కి వచ్చి పరేడ్ గ్రౌండ్ నుంచి 10:40కల్లా వేణుగోపాలస్వామి మైదానానికి చేరి అక్కడి నుంచి స్టాల్స్ సందర్శించిన తర్వాత 11 గంటలకి ఆయన సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ రైతు భరోసా మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడత కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభిస్తున్నటువంటి శుభతరుణంలో నెల్లూరు జిల్లా ప్రజలందరినీ కూడా భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏమిటంటే కొంత లేనిపోయినటువంటి గందరగోళం, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా, ఇటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్వహించాలన్నా తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ఆనవాయితీ ఏమిటంటే దానితోపాటు దానికి సంబంధించినటువంటి గొప్పతనం, దానిలో ఉన్నటువంటి ఉపయోగం, దానివల్ల ప్రజలకు కలిగేటువంటి లబ్ధి ప్రయోజనం ఎవరికి తెలియకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రకరకాలైనటువంటి పుట్టల పడడం, దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాలు, దళితులకు సంబంధించినటువంటి విషయాలు, అనేక రకాలైనటువంటి విషయాలను తరగతికి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా జరిగేటువంటి కార్యక్రమం యొక్క దాని యొక్క ఉపయోగత, దాని యొక్క లబ్ధి, దాని యొక్క ఉపయోగాన్ని అణగదొక్కాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు వాళ్ళకి రాజ్యాంగ వ్యవస్థతో రాజ్యాంగ ముసుగులో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఈరోజు దానికి రావడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మేము ఎలక్షన్ కమిషన్ ని గౌరవిస్తాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ యొక్క రాజ్యాంగ విధులను దిగజారేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నాడు. అంటే నెల్లూరుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ఎన్నో కుటుంబాలకి తల్లుల ఖాతాల్లో బిడ్డలకు సంబంధించినటువంటి అమ్మఒడి నగదు జమ చేయాలనుకుంటే పండగ ముందు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడానికి వీలు లేదు అని చెప్పి చివరికి అమ్మఒడి కార్యక్రమం కూడా నిర్వహించడానికి వీలు లేదని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, నెల్లూరులో కార్యక్రమానికి సంబంధించి జరిగేదానికి వెళ్ళడానికి లేదని చెప్పి చెప్పడం, అసలు సీసీకి ఎక్కడి నుంచి వచ్చే ఈ హక్కు, సీసీకి ఎక్కడ ఉంది అధికారం, ఆన్గోయింగ్ సబ్జెక్ట్, కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కాదు, ఆన్గోయింగ్. ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి దానికి ఇప్పటికీ కోర్టులో ఉంది, కోర్టుకు వెళ్ళాం, కోర్టు తిరిగి రావాల్సి ఉంది, కోర్టు తిరిగి వచ్చేంత వరకు నువ్వు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది,
రాజ్యాంగ వ్యవస్థలో పని చేసేటువంటి వాడివి మరొక రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కనీసం గౌరవం ఇవ్వకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘిస్తూ దెక్కరిస్తూ ఒక పక్క ఈ రోజు ఇష్టానురీతిగా ఇది జరిగిందంటే